సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ శనార్తల్లా, ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మస్తుగున్నా. మన జానపద రత్నాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నమస్తే తమ్ముడు. నమస్తే అక్క. ఏం పేరు తమ్ముడు? నా పేరు దుబ్బుల శివాక. ఈ కథ చెప్తారు కదా తమ్ముడు? అవునక్క. కథ చెప్పేటప్పుడు ఎన్ని విధాలుగా చెప్తారు కథలు? అంటే కథలు, దుర్గమ్మ కథలు చాలా రకాలు ఉన్నాయక్క. ఒకటి కాపు వాళ్ళదని ఒకటి చెప్తాం, తర్వాత పోతే లంబడి వాళ్ళదని ఒకటి చెప్తాం, బెస్త వాళ్ళది ఒకటి చెప్తాం, మ్యాదరి వాళ్ళది ఒకటి చెప్తాం, లంబడి వాళ్ళది ఒకటి చెప్తాం, గొల్ల వాళ్ళదని ఒకటి చెప్తాం. అయితే ప్రతి కులానికి అంటే అమ్మవారు పుట్టినప్పుడు తూర్పు రాజ్యం మీద, అయితే తూర్పు రాజ్యం మీదకి పోయి ప్రతి ఊరు చూడాలి, ప్రతి ఊరు చూస్తాను, ప్రతి ఇంట్లోకి పోతా అని అప్పుడు బయలుదేరుతుంది. అయితే ఒక్కొక్కరు కులం వాళ్ళ దగ్గర పోతుంది ఫస్ట్, కాపుల దగ్గర పోయి వాళ్ళ సత్యం నిత్యం వాళ్ళు ఎట్లుంటది అనేది చూసి, వాళ్ళకి కూడా కష్ట సుఖం అంటే ఏంటో తెలిపించి చూపించి, లాస్ట్ కు వాళ్ళని మళ్ళీ ఎత్తుకొని వాళ్ళని ఎట్లుండాలో అట్లా చేసేస్తుంది. నంబడి వాళ్ళ దగ్గరకు పోతుంది, వాళ్ళని కూడా సేమ్ అందరి వాళ్ళకి మళ్ళీ లాస్ట్ కు ఒక దీవెనర్తి పెడుతుంది. ఎవరైనా మా నా పేరు, మా చెల్లె పేరు చెప్పి, బిడారి వయసు మా పేరు చెప్పి మీ దగ్గరకు వస్తే, వాళ్ళ దగ్గర ఉన్న రూపాయి ఉన్నా రూపాయి లేకపోయినా మీ దగ్గర ఉండే సారా మా చెల్లె గురించి ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్తుంది. మళ్ళీ మ్యాదరుల దగ్గర పోతే లాస్ట్ మొత్తం వాళ్ళని కూడా కష్ట సుఖాలని జూయించి, లాస్ట్ కు వాళ్ళ దగ్గర ఉన్న మ్యాదరి బొంగులతోటి ఒట్టి తోటి ఉంటది, నా పేరు చెప్పుకునే వాళ్ళని వస్తే మీ దగ్గర పైసలున్నా లేకపోయినా ఇవి ఇవ్వండి, ఈ మ్యాదరి ఉట్టి తొట్టి గంప చాట అని ఇవన్నీ దుర్గమ్మ వాళ్ళ దగ్గర వాడుకుంటే, నా పేరు చెప్పుకుని వస్తే మీరు ఇయ్యాలరా అని వాళ్ళకి దీవెనాథం పెట్టిపోతుంది. ఇట్లా బెస్తుల దగ్గర పోతుంది, వాళ్ళకి పిల్లలు ఇట్లు ఉండరు, వాళ్ళకి పిల్లలు వీళ్ళు పిల్లల్ని తీసుకుపోయి చదువుకుంటారు, తర్వాత వాళ్ళ ఆస్తులు ఇట్లా పెరిగిపోతాయి. అంతే లాస్ట్ అందరి అన్ని కులాలను లాస్ట్ ఫస్ట్ కష్టం సుఖం అంటే ఏంటో మొత్తం జూయించిన తర్వాత, సంసారం అంటే ఎట్లుంటుందో అనేది జూయించిన, మొత్తం సంసారం ఎట్లుంటది, ఎట్లా చేయాలి, ఏంది అనేది ఈ ఏడు కథ వింటే మొత్తం అర్థమయ్యేది అక్క. మొత్తం లాస్ట్ కు ప్రతి కథకు ఒక మంచి అర్థం ఉంటది అక్క. అంటే చెప్పుకుంటారు కదా కథలుగా, రావడానికి ఒక అర్థం ఉంటది, లోకం ఇట్లా అయిపోతుంది, లోకాన్ని మార్చాలి, సమాజాన్ని మార్చాలనే ఉద్దేశంతోనే ఆమె కిందకు వచ్చింది అని చెప్పుకుంటారు కథలు. ఒక్కొక్క కులం దగ్గరకు, అంటే కులం అంటే వాళ్ళ వృత్తి నుంచి కులం పుట్టుకొచ్చింది అంతే, కులం నుంచి వృత్తి పుట్టుకురాలే, వాళ్ళ వృత్తికెళ్ళి కులం పుట్టుకొచ్చింది. ఆ ఒక్కొక్క వృత్తి వాళ్ళ దగ్గరకు, ఒక్కొక్క కులం దగ్గరకు వాళ్ళకు నేర్పిస్తుంది అన్నట్టు, మంచి చెడులు ఏవి ఎట్లుండాలని లాస్ట్ వాళ్ళలో చివరికి అయితే మార్పు తీసుకొని వస్తుంది. సరే తమ్ముడు, ఈ ఏడు విధాలుగా అయితే చెప్తావు, మొత్తం మీద మెసేజ్ వస్తుంది, మెసేజ్ ఓరియంటెడ్ అయితే జనాలకు వెళ్ళిపోతుంది, ఇట్లా బతకాలి ఇట్లా బతకద్దు అంతే. ఇక నీకు ఈ కొలుపు చేసేటప్పుడు బాగా ఇష్టమైన పాట ఏంది? అంటే అందరు మంచిగా ఊగే పాట, మంచిగా ఈనే పాట, నీకు ఊపి తెప్పించే పాట, పాడిన కొద్దీ పాడబుద్ధి అయ్యే పాట ఏంది? అది బాగా ఊపి తెచ్చే పాట తక్క, నా యూట్యూబ్ ఛానల్ లో వాడిన ఆల్రెడీ ఆ పాట చేసిన దుబ్బుల శివ అని యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుందంటే తమ్ముడు సబ్స్క్రైబ్ చేసుకోరు ఛానల్. అంటే నేర్చుకునేటోళ్ళకు నేర్చుకోవచ్చు, తమ్ముడు మంచిగా కొలుపు పాటలు కూడా పెడతారు, నేర్చుకోవచ్చు, మీరు కూడా తమ్ముడు లెక్క వాడచ్చు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు. సరే తమ్ముడు పాడతావా? ఎర్రటి చీరలే దుర్గమ్మ, దుర్గమ్మ తల్లి ఏడేసి కట్టింది దుర్గమ్మ మాయమ్మ, పచ్చటి చీరలే దుర్గమ్మ, దుర్గమ్మ తల్లి పదేసి కట్టింది దుర్గమ్మ మాయమ్మ, ఎల్లకాయ కోరలే దుర్గమ్మ, దుర్గమ్మ నీ బొక్కాయి కాదులే దుర్గమ్మ మాయమ్మ, ఇరిసేటి ఇరిపెన్నె దుర్గమ్మ, దుర్గమ్మ నీ దూసేటి దువ్వెన్నె దుర్గమ్మ మాయమ్మ, సాలు సాలుకు దుర్గమ్మ, దుర్గమ్మ నిన్ను మరవక గొలుదుమే దుర్గమ్మ మాయమ్మ, పిల్లా జల్లల దుర్గమ్మ, దుర్గమ్మ నువ్వు చల్లగా చూడే దుర్గమ్మ మాయమ్మ, ఇష్టమైన పాట అక్క నాకు. నీకు ఇష్టమైన పాట? అవునక్క. జనాలు కూడా అంతే విధంగానే ఉంది, మంచిగా ఉంది పాట. యూట్యూబ్ కి ఎట్లా పరిచయం అయినావు నువ్వు? అంటే ఆల్బమ్స్ ఏమైనా చేసినవా? ఆల్బమ్స్ చేసినాక ఫస్ట్ బిఎన్ఎస్ ఫ్లోక్స్ అనే యూట్యూబ్ ఛానల్ లా వెంకటన్న అని, వెంకటన్న ఛానల్ లో చేసినాం. మైపాల్ అన్న పాట రాసిండు, నేను వాడిన
పల్లెమైపోలన్న ఫ్లో స్టార్ మ్యూజిక్ అన్న పాట రాసిండు నేను వాడినాక ఆ పాట నువ్వు వాడి ఫస్ట్ పాట యూట్యూబ్ నుంచి పరిచయం అయిన యూట్యూబ్ లో ఇప్పుడు ఎన్ని వరకు పాటలు రాసిను పాడిను 12 దాకా నేనే రాసినాక ప్రతి పాట నేను రాసి పాడింది ఒక ఫ్లోక్ సాంగ్ ఒకటి వేరే వాళ్ళు రాస్తే ఒకటి ఫ్లోక్ సాంగ్ వేరేది బయటది వాడినాక బయటది 12 సాంగ్స్ నేనే రాసినా కూడా వాడుతున్నా ఇప్పుడు 12 పాటలు వేరే వేరే ఛానల్ కి ఇచ్చినా ఓన్లీ నీ ఛానల్ వేరే వేరే ఛానల్ లో కూడా ఇచ్చినా దుర్గమ్మ పాటలు మొత్తం మీద దుబ్బల శివ పాటలు బయట కూడా పోతున్నాయి వీడియోలు చూస్తుంటాం మామూలుగా నువ్వు కొలుపు వేసి వేసుకునేది చూస్తాము కాకపోతే ఇవి ఎక్కువ చూడలే పాటలు ఇక ఈ కాడ నుంచి అదే పని పెట్టుకుంటా ఒక 4-5 మంచిగా క్లిక్ అయినట్టున్నాయి 12 పాటలల్లో ఎక్కువ క్లిక్ అయిన పాట ఏంది ఇంతకుముందు వాడిన ఎర్రటి చీరల దుర్గమ్మ పాట క్లిక్ ఇంకోటి అమ్మ దుర్గమ్మ దేవి దుర్గమ్మ అది ఒకసారి వాడతా ఓకే పాట అమ్మ దుర్గమ్మ దేవి దుర్గమ్మ కాపాడి రక్షించే కనక దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ దేవి దుర్గమ్మ కాపాడి రక్షించే కనక దుర్గమ్మ ఉట్టీలు తొట్టెలు అమ్మ దుర్గమ్మ తల్లి గోరి నాది దేవి దుర్గమ్మ ఉట్టీలు తొట్టెలు అమ్మ దుర్గమ్మ తల్లి గోరి నాది దేవి దుర్గమ్మ నెల్లి కూర తిన్నది అమ్మ దుర్గమ్మ నీతుల్లు నేర్చింది తల్లి దుర్గమ్మ బొద్ది కూర తిన్నది అమ్మ దుర్గమ్మ బుద్ధులు చెప్పింది తల్లి దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ దేవి దుర్గమ్మ కాపాడి రక్షించే కనక దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ దేవి దుర్గమ్మ కాపాడి రక్షించే కనక దుర్గమ్మ ఒక పాట ఎండ్ అయిపోగానే ఒక బీట్ అనేది వచ్చి టక్కుమని ఆఫ్ అయిపోతుంది ఇది నాకు కూడా నేర్చుకోవాలన్నా తమ్ముడు దుబ్బు అంటే ఆ పాట నేను వాడలేను నాకు రాదు నువ్వంటే 5 ఏండ్లు సానబెట్టినవు నేను పెట్టలే ఇది ఎట్లా నేర్చుకుంటారు తమ్ముడు దుబ్బు ఇంట్లో పట్టుకొని కూర్చొని నేర్చుకోవాలక్క ఓన్లీ ఫస్ట్ దుబ్బు ప్రాక్టీస్ అయిపోయినాక పాట నేర్తారా పాటతోనే పాట దుబ్బు నేర్తారా రెండు నేర్చుకుంటాం రెండు కలిపి అనేది ఇంటే నేర్చుకుంటాం దుబ్బు అనేది ఇంట్లో కూర్చొని నేర్చుకోవాలి 3 రకాలు కొడతారు కదా అంటే ఈ దుబ్బు ఎట్లా తయారు చేస్తారు దుబ్బడి గుమ్మటి కట్టాక గుమ్మటి టేక్ అని ఇప్పుడు తక్కువ దొరుకుతుంది వెనకడ చేయించినాయి టేక్ అని తోలు అట్లా ఏం వాడరా దీనికి వెనకడ తోలు వాడరు అక్క ఇప్పుడు తోలు దొరుకుతున్నాయి కాబట్టి ఇప్పుడు ప్లాస్టిక్ ఎక్కువ ఇది ప్లాస్టిక్ కట్టే మాత్రం గుమ్మడి టేక్ దానికి ఇట్లా ఎవరు తయారు చేస్తారు తమ్ముడు ఇది ఇది వాళ్ళు వడ్లలో తయారు చేస్తారు అక్క దీని తర్వాత ముడుచుకునేదానే మేమే చేసుకుంటాం అంటే ఇవి ఇట్లా విడిగా పార్ట్స్ తయారు చేసి ఇస్తారు తర్వాత మేమే ముడుచుకుంటాం విడిగా అంటే ఇప్పుడు ఈ తోలు కట్టేటి మందము ఎన్ని ఇవి బిట్లు ఉంటాయా డప్పుకు బిట్లు ఉంటాయి కదా దీనికి అట్లా ఏమైనా బిట్లు ఉంటాయా అంటే అట్లే ఉండదు కొంచెం ఇక కట్టెను బట్టి ఎంత ఖర్చు అవుతుంది దానికి వేయాలంటే ఇది 6 నుంచి 10 వేల అవుతుంది అక్క అమ్మా ఆ దుబ్బుకు అవునక్క కట్టె దొరుకుతుంది కట్టెకే ఎక్కువ రేట్ ఉంది ఇప్పుడు గుమ్మడి టేక్ అని కట్టె దొరుకుతుంది తక్కువ ఇన్ని పాటలు వాడినవా తమ్ముడు యూట్యూబ్ లో వాడింది ఇంకొక పాట ఏదన్నా ఉందా ఉందక్క ఫస్ట్ వాడిన పాట బిఎన్ఎస్ ఫ్లోక్స్ ఉంది మైపోలన్న రాసిన పాట అవునక్క దుర్గమ్మ ఏ దారిలో వస్తవే దుర్గమ్మ ఏడేడు పాయలే దుర్గమ్మ ఏ దారిలో వస్తవే దుర్గమ్మ ఏడు పాయలకేలి దుర్గమ్మ ఎల్లి రావే తల్లి దుర్గమ్మ ఏడు పాయలకేలి దుర్గమ్మ ఎల్లి రావే తల్లి దుర్గమ్మ నీ పూజ చెయ్యంగ దుర్గమ్మ నీ సేవ చెయ్యంగ దుర్గమ్మ నీ పూజ చెయ్యంగ దుర్గమ్మ తల్లి నీ సేవ చెయ్యంగ దుర్గమ్మ ఏడు పాయలకేలి దుర్గమ్మ ఎల్లి రావే తల్లి దుర్గమ్మ ఏడు పాయలకేలి దుర్గమ్మ ఎల్లి రావే తల్లి దుర్గమ్మ ఈ పాట ఇప్పుడు బోనాల పాటలకు ఫేమస్ అవుతుంది కావచ్చు ఈ పాట మంచిగా ఉంది పాట వినడానికి కూడా మంచిగా ఉంది నువ్వు పాడే విధానం కూడా మంచిగా ఉంది ఇప్పుడు మనకు కొలుపు పుట్ట బంగారం తెచ్చే కాడికెళ్ళి మొదలైంది కదా నుల్లా తర్వాత నాగవెల్లి దేవుని లచ్చుడు శిగాలుగుడు గిదంత ఉంటది గిదంత తర్వాత మధ్యలో ఇంకొక ప్రాసెస్ ఉంటది తమ్ముడు ఆ పాట రూపంలో అది కూడా మనకి వినబెడతాడు తర్వాత నాగవెల్లి ఉంటది ఆ తర్వాత చూద్దాము సరే తమ్ముడు ఏయ్
అమ్మ వివాల దుర్గమ్మ తల్లి వరమైన దుర్గమ్మ మరి ఏమేమి కోరింది ఎడుపాయేల దుర్గమ్మ అమ్మ వార్గ గోరి నాదే తల్లి కన్నలకు కాటికి గోరే తల్లి కన్లాకు గాడికే వర పండ్లకు దాసేన తల్లికి చూసేటి అద్దాలే అమ్మ విరిసేటి విరిపెండు తల్లి ఇరిసేటి విరిపెన్లే అమ్మ దూసేటి దువెన్లు మరి హాడేటి కోలాలే అవి విరళక్క కోలాలు తల్లి హరిబొక్కగా దూరు అమ్మ వార్గ గోరి నాదో దుర్గమ్మ మరి ఏమేమి కోరింది నెల్లి కూర వంటలు తల్లి ఈ నెల గోరేనే దుర్గమ్మ బొద్ది కూర భోజనాలు అమ్మ వార్గ గోరి నాది పాలు పెరుగు పరమన్నాలే పాలు పెరుగు పరమన్నాలు తల్లి అప్పలు దోరునాలు ఉంగమ్మ వారు వీ దుర్గమ్మ దిని మాయలు పాడుగానే తల్లి మచ్చులు పాడుగాను ఆ పొద్దుకేడు మాయేలన్నది పొద్దు కేడుగా మాయేలన్నది మాపు కేడుగా మాయేలన్నది తల్లి పిల్లల్లా పిల్లోలే వర బాలల్లా బాలోలే వర మాయలు దొరకాయన్నది తల్లి మత్తులు దొరకాయన్నదే అమ్మ వరమైన దుర్గమ్మో ఆ వర మాయలు పాడుగాను మరి ఏమంటా వలికింది మరి వీ తల్లి దుర్గమ్మ తన మాయలు పాడుగానే అమ్మ మచ్చులు పాడుగాను అమర భూతల్లి మీదనే అమ్మవారు వీ దుర్గమ్మ అమ్మవారు వీ దుర్గమ్మ నమ్మినుల్లాకే దుర్గమ్మ తల్లి నాదున ఉంటా నానే ఎత్తుకున్న వల్లకు తల్లి ఎద పైన ఉంటా నానే తలిసినొల్లాకు దుర్గమ్మ తల పైన ఉంటా నానే అమ్మవారు దుర్గమ్మ చూడు తల్లి భూతల్లి మీద నమ్మినొల్లకు దుర్గమ్మ నాదన ఉంటనన్నది ఎత్తుకున్నోళ్ళకు ఏదైనా తలసినోళ్ళకు తలపైన కొలిసినోళ్ళకు కొంగున ఉంటనన్నది మరి భూతల్లి మీద ఎవరికేమి కట్టగాలం వచ్చిన గాని ఓ తల్లి దుర్గమ్మ ఎక్కడున్నవాణి ఎద లోపల తలుసుకుంటే వాళ్ళ కట్టగాలం కలదీరునన్నదమ్మా అమ్మవారు దుర్గమ్మ భూతల్లి మీద కళ్ళ కలియోగం కలియదాపారం కండ్ల చూసినాదమ్మా ఆనందం ఆనందం అన్నది దుర్గమ్మ ఇట్లుంటది కథ మొత్తం ఇట్లా సాగుతది. ఎంతసేపు కూర్చుంటావు తమ్ముడు ఇట్లా కూర్చుంటా మంది ఉంటే 2 గంటలు అయినా కూర్చుంటా వాళ్ళు చెప్పబోద్ది ఇప్పుడు నేను ఒక ముచ్చట చెప్తే నువ్వు వింటేనే మంచిగా అనిపిస్తుంది అంతే కదా. అయితే పోతా ఉంటది కథ ఎన్ని గంటలు సాగుతుంది దాదాపు మంది కూర్చుంటే 2 గంటలు ఖచ్చితంగా చెప్తాం.